अंदर की नमस्कार नी संगीत वेलकम टू मॉम गीता स्टेप्स एला फ्रेंड्स अंदर बागुन्नारा चाला बागुन्नानु आरोग्य क्षेम को मनमेम चूडबोतुन्नामंटे प्रेग्नेंसी सिम्टम्स अंटे पीरियड्स मिस अयितेने प्रेग्नेंट अनि मनकु तेलुस्तुंदि कानी दानिकंटे मुंदु మీరు ప్రెగ్నెంట్ అని చెప్పే ఆరు లక్షణాల గురించి ఈ రోజు మనం చూసుకుందామండి. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రెగ్నెన్సీ అంటే మనకు తెలుస్తుందండి ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాము, పీరియడ్స్ డేట్ అనేది మిస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాము. కానీ మీరు పీరియడ్స్ మిస్ అవ్వక ముందే మీకు కొన్ని లక్షణాలు మన శరీరంలో కొన్ని కనిపిస్తాయండి. ఆ లక్షణాలను బట్టి కూడా మీరు ప్రెగ్నెంటా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఆ లక్షణాలు ఏంటి అని మనం చూసినట్లయితే, ఫస్ట్ గా మీ యొక్క పీరియడ్ డేట్ కంటే ముందుగానే ఒక 10 టు 15 డేస్ ముందుగానే మీకు బ్లీడింగ్ అనేది అంటే లైట్ గా డ్రాప్స్ లాగా మీకు బ్లీడింగ్ అనేది అవుతుంది. కొంతమందికి ఒక రోజు అవచ్చు, కొంతమందికి రెండు రోజులు అవచ్చు, కానీ ఓవర్ బ్లీడింగ్ కాకుండా డ్రాప్స్ లాగా మీకు అవుతుందన్నమాట. సో దీని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. ఇది కూడా పీరియడ్స్ మిస్ అవ్వడానికి ముందుగానే జరుగుతుంది. ఈ లక్షణం గనక మీకు ఉంది అంటే, మీకు పీరియడ్స్ కంటే ముందుగానే ఇలా బ్లీడింగ్ అయ్యింది అంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక రెండవదిగా చూస్తే మీ యొక్క పీరియడ్స్ డేట్ కంటే 10 రోజుల ముందుగానే మీకు వైట్ డిశ్చార్జ్ అనేది అవడం స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎలా అవుతుంది అంటే థిక్ గా అవదండి, చాలా లైట్ గా క్లియర్ గా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. ఇలా గనక మీకు అవుతుంది అంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక మూడవదిగా చూస్తే మీ యొక్క నిప్పల్స్ అనేవి కొంచెం పెయిన్ రావడం, లైట్ గా మనకు ఎక్కడ ఉండంటే మన అండర్ ఆర్మ్స్ నుంచి నిప్పల్స్ వరకు పెయిన్స్ రావడము, ఆ యొక్క ప్లేస్ కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వడము మీరు గమనిస్తారు. ఒకవేళ అలాగ అవుతుంది, ఈ పీరియడ్స్ కంటే ముందుగానే ఇలా సింప్టమ్ మీకు అనిపించింది అంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అని తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే పొత్తి కడుపులో లైట్ గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 1 వీక్ 2 వీక్స్ బిఫోర్ గానే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకు లైట్ గా పొత్తి కడుపులో పెయిన్ అనేది ఉంటుంది. ఇలా ఉన్నా కూడా ఇది ప్రెగ్నెన్సీ సింప్టమ్ అని మీరు తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ 5th వన్ మనం చూసినట్లయితే, ఇది నాకు కూడా నేను అనుభవించిందండి, గొంతులో మంట అనేది వస్తుందండి, ఇండైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది పీరియడ్స్ కంటే 2 వీక్స్ బిఫోరే మీకు స్టార్ట్ అవుతుంది. గొంతులో మంటగా ఉండడము, తేన్పులు పుల్లటి తేన్పులు రావడము, ఏది తిన్నా డైజెస్టర్ రావకపోవడము, ఈ యొక్క సింప్టమ్ తప్పకుండా మీకు పీరియడ్స్ కంటే ముందుగానే మీకు ఈ సింప్టమ్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే యూరిన్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే నార్మల్గా మనం ఎలా యూరిన్ వెళ్తామో ఆ కౌంట్ మనకు తెలిసే ఉంటుంది, దానికంటే రెండంతలుగా మీకు యూరిన్ అనేది ఎక్కువగా మూత్ర విసర్జన జరుగుతుంది. ఇది కూడా మీకు పీరియడ్స్ కంటే ముందుగానే ఈ లక్షణం కనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ తర్వాతనే మీకు పీరియడ్స్ మిస్ అయితేనే మీరు కన్ఫర్మ్ అనేది చేసుకుంటారు. కానీ దానికంటే ముందు ఈ 6 లక్షణాలు కనుక మీలో ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయంటే మీరు వెయిట్ చేసి జాగ్రత్తగా ఉండి ఎలాంటి ప్రయాణం లాంటివి చేసుకోకుండా బాడీ హీట్ అవ్వకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ పీరియడ్స్ మిస్ అయ్యేంత వరకు వెయిట్ చేసి టెస్ట్ అనేది చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.